పరమశివుడు పార్వతికి ఎందుకు అంతిమ పరీక్ష పెట్టాడు హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరైన శివపార్వతుల అన్యోన్యత గురించి మీరు వినే ఉంటారు శివపార్వతుల మధ్య సమానమైన ప్రేమ ఉండటం వల్ల వీరిద్దరూ అర్ధనారీశ్వరులుగా పిలువబడ్డారు వీరిద్దరికీ అతీంద్రియ శక్తులు ఉన్నాయి ఇవి ఉన్నప్పటికీ వీరు ఒకరినొకరు సహకరించుకునేవారు వీరిద్దరూ ఒకరి ప్రశ్నలకు ఒకరు సమాధానాలు చెప్పుకునేవారు కానీ అదే శివపార్వతుల మధ్య ఎన్నో పరీక్షలు ఒకరికొకరు పెట్టుకున్నారు వివాహానికి ముందు మనకి వారి మధ్య ఉన్న అనుబంధం మాత్రమే తెలుసు వినడానికి కొత్తగా విచిత్రంగా ఉంది కదా మై డియర్ ఛానల్ సపోర్టర్స్ ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా షేర్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీదట అప్లోడ్ అయ్యే వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేటికి వివాహిత జంటలు శివపార్వతులను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు పార్వతిని పరీక్షించటానికి శివుడు ముసలి రూపాన్ని ధరించాడట పురాణాల ప్రకారం పార్వతి శివుణ్ణి తన భర్తగా పొందటానికి తపస్సు చేస్తున్నప్పుడు దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి పార్వతీదేవి తరపున శివుణ్ణి పార్వతీదేవి కోరిక మన్నించమని వేడుకుంటారు ఆ దేవతల కోరిక మేరకు శివుడు పార్వతీదేవిని పరీక్షించటానికి ఏడుగురు ఋషులను భూమిపైకి పంపాడు భూమిపైకి చేరిన సప్త ఋషులు పార్వతీదేవి ముందు శివుని దోషాలను వర్ణించసాగారు శివుని భయంకరమైన మరియు మంగళకరమైన లక్షణాల ద్వంద్వత్వం విరుద్ధమైన పేర్లలో కనిపిస్తుంది రుద్ర అనే పేరు శివుని భయంకరమైన అంశాలను ప్రతిబింబిస్తుంది అని సప్తఋషులు పార్వతికి వివరించారు కానీ పార్వతీమాత తన సంకల్పంలో స్థిరంగా ఉండి లక్షలాది దోషాలు ఉన్నప్పటికీ శివుణ్ణే వివాహం చేసుకుంటానని సప్త ఋషులకు చెప్పింది ఋషువులు వెళ్ళి శివుడికి పార్వతీదేవి స్థిర సంకల్పం గురించి చెప్పారు దానితో శివుడే స్వయంగా పార్వతీదేవిని పరీక్షించటానికి బయలుదేరాడట పార్వతీదేవికి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టమైంది కానీ ఆమె సంకల్పం శివుణ్ణి భర్తగా పొందేలా చేసింది అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం ఒకరోజు పార్వతి చెరువు దగ్గర తపస్సు చేస్తోంది అప్పుడే చెరువులోంచి చిన్నారి అరుపు వినిపించింది పార్వతి అక్కడి నుండి పరిగెత్తుకు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి చెల్లించిపోయింది చెరువులో ఓ ముసలి చిన్నారి నోట్లో పట్టుకొని చెరువులోకి ఈడ్చుకెళ్తుంది దీంతో చిన్నారి సహాయం కోసం కేకలు వేసింది అది చూసిన పార్వతి బిడ్డను విడిచిపెట్టమని ముసలిని కోరింది ఆ ముసలి తనకు ఆకలి వేస్తోందని అందుకే బిడ్డను వదిలి వెళ్ళలేనని చెప్పింది వెంటనే పార్వతి ఆ చిన్నారిని వదిలేస్తే నువ్వు ఏది కోరితే అది నేను నీకు ఇస్తాను అని చెప్పింది దాంతో ముసలి శివుడు తపస్సు వలన పార్వతీదేవికి లభించిన వరాన్ని తనకి ఇస్తే బిడ్డను వదిలివేస్తానని చెప్పింది పార్వతీదేవి బిడ్డ ప్రాణాలను కాపాడటానికి శివుడు ఇచ్చిన వరాన్ని ముసలికి ఇచ్చింది తన కఠోర తపస్సుతో పొందిన వరాన్ని ఎందుకు అడగ్గానే తనకు ఇచ్చిందని ముసలి పార్వతీదేవిని అడిగింది అప్పుడు పార్వతీదేవి విధంగా చెప్పింది తను మళ్లీ తపస్సు చేస్తే వరం మళ్లీ వస్తుంది అయితే బిడ్డ ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదని చెప్పింది పార్వతీదేవి నోట ఆ మాట రాగానే ముసలి నుండి ప్రకాశవంతమైన కాంతి కనిపించింది శివుడు స్వయంగా వచ్చి పార్వతీదేవి ముందు నిలబడ్డాడు పార్వతీదేవి ఆశ్చర్యంగా నిలబడి చూస్తుండిపోయింది శివుడు పార్వతి నిన్ను పరీక్షించడానికి నేను ముసలి పిల్లల రూపాన్ని ధరించానని చెప్పాడు శివుడు పరీక్షలో పార్వతి విజయం సాధించింది దీని తర్వాత పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకుంది ఈ విధంగా శివుడు ముసలిగా మారి పార్వతీదేవిని పరీక్షించి వివాహమాడాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన ఛానల్కు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ కొట్టండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అదే కాక మన ఛానల్లో కంటెంట్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లోరబుల్ కంటెంట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క వీడియోను మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు సో బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను మీ కుబేర తనయ తిరిగి మళ్ళీ కలుస్తూనే ఉందాం